జిల్లా అచ్చంపేట మండలంలోని టంగాపూర్ కాలనీ మదీనా మస్జిద్ సమీపంలో ఏఐఎంఐఎం పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. ఏఐఎంఐఎం పార్టీ ఏ ఒక్క మతానికో వర్గానికో చెందింది కాదని, ఇది సెక్యులర్ పార్టీ అని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతికై పోరాడుతుందని, జై మీం జై భీమ్ మే ఏఐఎంఐఎం నినాదమని మహబూబ్ నగర్ జిల్లా ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ జాకీర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కర్నూలు జిల్లా ఏఎంఐఎం ప్రెసిడెంట్ ఫైరోజ్ ఖాన్, అచ్చంపేట ప్రెసిడెంట్ జావేద్, అమరాబాద్ ప్రెసిడెంట్ మున్వర్ అలీ, వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ శేఖర్, ఏఐఎంఎం కార్యకర్తలు సోహెల్, ఫైసల్, స్వామి, ఉస్మాన్, సాదిక్, సాజిద్ ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. వాస్తవానికి అచ్చంపేటలో ఎంఐఎం పార్టీ ఇంత ఘనంగా ఈ సమావేశం జరుపుకుంటామని మనం అనుకోలేదు. అంటే ఈరోజు ప్రజల్లో ఎంఐఎం పార్టీ మీద ఎంత అభిమానం ఉందనేది తెలుస్తుంది. ఈ యొక్క పార్టీ బీసీ బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈ పార్టీలో అందరం కూడా బీసీల ఎస్సీ ఎస్టీల మేకమై ఈ పార్టీకి మేము సపోర్ట్ చేస్తూ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మన యొక్క హక్కులని మనం కాపాడుకోవాలంటే ప్రజాస్వామ్యయుతంగా మనమంతా ఒకటి కావాలి. మరి ఈరోజు ప్రభుత్వంలో మనం పోరాడి వారితోటి మనం కొట్లాడి మన యొక్క హక్కులను సాధించుకోవాలి. ఎందుకంటే ఎక్కువ శాతము మన ఈ ఎంఐఎం పార్టీలో బడుగు బలహీన వర్గాలే ఎక్కువ శాతం ఉన్నారు, చేతి వృత్తుల వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మనకు ప్రభుత్వం ద్వారా కొట్లాడదాం, పోరాడదాం, మన పేద వర్గానికి డబుల్ బెడ్రూమ్లు ఇప్పిద్దాం, ఆరోగ్యశ్రీ దాంట్లో వచ్చే ఇన్స్టిల్మెంట్స్ తీసుకుందాం, ఇంకోటి ఫీజు రియంబర్స్మెంట్ కొరకు పోరాడదాం, అదేవిధంగా 108 గురించి కొట్లాడదాం. ఈ యొక్క పథకాలు రాజశేఖర రెడ్డి గారు పథకాలు పెట్టిన పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేపించుకోనికి మనం ప్రజల కొరకు పనిచేయాలి, మనం ప్రజలకు విన్నట్టు ఉండాలి. ప్రజలకు విన్నట్టు ఉంటే మనం పనిచేసినట్టయితే మనం రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి గుర్తింపు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే మన మీద కళ్ళు పెట్టారు. ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం నిలదీయాలంటే మనమంతా ఏకం కావాలి. మనని ఏకంగా ఉండకుండా మన కులాల వారీగా విభజిస్తున్నారు. మరి ఈ కులాల వారీగా విభజించకుండా ప్రభుత్వము హమ్ ఏక అనే యొక్క పరిస్థితికి తీసుకురావాలి. మనం అందరం కూడా ఒకటిగా ఉండాలి. చీపిరి కట్ట పుల్లలు ఒకటి ఒకటి ఉంటే చీపిరిని ఉత్తరైన విడవగలుగుతారు. అన్ని పుల్లలు ఏకమైతే ఎవరు విడవలేరు. అందుకనే మనం ఎస్సీ ఎస్టీ బీసీల మందరము ఒకటై ప్రభుత్వం మీద పోరాడదాం, ప్రభుత్వం మీద హక్కులు సాధించుకుందాం, ప్రభుత్వం నిలదీయవలసిన అవసరానికి మనమందరం ఏకం కావాలని చెప్పి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మీ 2019 కా ఎలక్షన్ హమారే సామే టార్గెట్ హై. ఇన్షాల్లా హమ్ దళిత్ భాయో మీమ్ ఆర్ జీమ్ కే జరియే యహాన్ పే ఎలక్షన్ ఔర్ యహాన్ కీ కాన్స్టిట్యూన్సీ పే బిల్కుల్ హర్ తరీకే సే కాబూ మే ఆ జాయేంగే ఔర్ యహాన్ కీ లోగ్ యహాన్ కా జోష్ ఖరోష్ దేఖ్నే కే బాద్ యే అందాజా లగ్ రహా హై కీ యహాన్ కే ముస్లిమాన్ ఔర్ దళిత్ భాయ్ భీ ఎంఐఎం మే బహుత్ ఇంటరెస్టెడ్ హై. హమ్ ఉన్సే మదద్ లేంగే ఔర్ ఉన్కీ మదద్ కరేంగే. జహాన్ హమ్ ఆ సక్తే వహాన్ హమ్ ఆయేంగే. జహాన్ హమారే దూసరే భాయ్ హిందూ భాయ్ దళిత్ భాయ్ జీ సక్తే ఇన్షాల్లా అచ్చే ఔర్ షఫాఫ్ లోగోన్ కో మర్కజ్ కీ షహాదత్ సే మర్కజ్ సే తాలుకాత్ రఖే మర్కజ్ కీ జో హుకుమ్ హోగా హుకుమ్ కే సాథ హమ్ కామ్ కర్కే అచ్చంపేట కో ఏక ఐసా గుల్దస్తా బనాయేంగే జిస్ మే హర్ కిస్మ్ కే ఫూల్ హోంగే ఔర్ యే మిసాల్ తెలంగాణ తక్ జాయేగీ, తెలంగాణ కే హర్ జిలే మే జాయేగీ కి యకీనన్ అచ్చంపేట కే ముస్లిమాన్ ముతహిద్ హో చుకే హై ఔర్ దళిత్ భాయియోన్ కే సాథ్ మిల్కర్ యహాన్ కా ఎలక్షన్ లడ్కే అచ్చంపేట కో అచ్చే సే. జై భీమ్.